సంతోషం కలుగునట్లుగా కృపనివ్వండి. మీకే మహిమ చెల్లిస్తూ మిమ్మల్ని ఘనపరిచి హెచ్చిస్తూ మా మంచి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి సర్వశ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి కీర్తిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది, చక్కగా స్పందించి దేవుని మాటలు వింటున్నటువంటి ప్రియులైన వారందరికీ ప్రభువారి పేరిట శుభవందనాలు తెలియజేస్తున్నాము. రైట్, మనం గత 2 వారాల నుండి దేవుని వాక్యంలో నుండి ఒక టాపిక్ను మనం నేర్చుకుంటున్నాం. ఎవరైనా చెప్పండి, మనం నేర్చుకునే టాపిక్ ఏంటో ఎవరైనా చెప్తారా? అబ్రహాము అబ్రహాము మజిలీలు. సో దేవుని వాక్యంలో మనకి చాలా మంది వ్యక్తులను గురించి వింటాము. అయితే యేసు ప్రభు వారి తర్వాత దేవుని వాక్యంలో మనం నేర్చుకునే ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి అబ్రహాం. అప్పుడే స్కూల్కు వెళ్ళినటువంటి మన పిల్లలు ఏబిసిడి అని ఏబిసిడిలు ఎట్లా నేర్చుకుంటారో, ఐ ఇలా ఎట్లా నేర్చుకుంటారో, ఆధ్యాత్మిక జీవితంలోకి అడుగుపెట్టిన ఒక విశ్వాసి వెంటనే తెలుసుకునే ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి అబ్రహాము. సో అబ్రహాము జీవితంలో నుండి మనం ఆయన మజిలీలను, ఆయన ప్రయాణపు విషయాలను మనం గత వారం నేర్చుకుంటూ వచ్చాం. స్క్రీన్ షేర్ అయింది కదా? మా స్క్రీన్ షేర్ అయిందా? వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్, అబ్రహాం మజిలీలు. సో ఈ విషయాల్ని మనం గత 2 వారాలు వింటూ వచ్చాము. ఒక్కసారి నేను వాటిని టచ్ చేస్తూ తిరిగి ఈ మజిలీల్లోనికి వస్తాను. మానవ జీవితం నిక్కచ్చిగా భూమిపై ప్రయాణం లాంటిది. సో భూమి మీద మనిషి ప్రయాణం చేస్తూనే ఉంటాడు. ఓ భక్తుడు చెప్పిన మాట నేను కింద ఇలా రాశాను, జీవితం 2 దిగంబర శరీరాల మధ్య ప్రయాణం లాంటిది అనే పదాన్ని ఆయన చెప్తూ వచ్చారు. అవును, పుట్టుక మరణం ఈ 2 మధ్య మానవ జీవితం ప్రయాణం లాంటిది. అది సాధారణ ప్రయాణాలలాగానే జీవితం ముందుకు కొనసాగిపోతూ ఉంటుంది. ఈ ప్రయాణంలో ఎంతోమంది వ్యక్తులు మనకు ఎదురవుతారు, ఎన్నో మజిలీలు, ఎన్నో స్థలాలు మనకు తారసపడతాయి, ఎన్నో మనస్తత్వాలు, ఎన్నో స్థితిగతులు, ఎన్నో ఆలోచనలు, ఆటంకాలు, అభ్యంతరాలు, సాహసాలు, నిర్ణయాలు, వీటన్నిటితో మానవ జీవితపు ప్రయాణం నిండి ఉంటుంది. అయితే దేవుని వాక్యంలో మనకు కనపడే అబ్రహాము చాలా గొప్ప ప్రయాణికుడు, గొప్ప ప్రయాణికుడు. ఆయన తన జీవితకాలం ఊరు నుండి బయలుదేరి దేవుడు చూపించిన కనానుకు వచ్చి కనాన్లో ఎక్కడా స్థిర నివాసం. వాయిస్ బ్రేక్ అవుతుందా? క్లియర్గా లేదా? బ్రేక్ అవుతుంది. ఒకవేళ ఎవరికైనా కొంత వాయిస్ డిస్టర్బెన్స్ ఉంటే ఒకసారి చెప్పండి, పక్కన వాళ్ళు కూడా అట్లాగే ఉంటే నేనే ఇక్కడ ఏదైనా సెర్చ్ చేస్తాను. లేదా మన దగ్గరే ఇబ్బంది ఉంటే ఒక్కసారి లెఫ్ట్ అయ్యి మరలా జాయిన్ అయితే మంచిగా ఉంటుంది. గుడ్, లేదు లేదు, బాగా అనిపిస్తుంది. గుడ్, మా గుడ్, థ్యాంక్ యూ. సో అబ్రహాము జీవితపు ప్రయాణంలో ఉన్న మజిలీలను మనము నేర్చుకుంటూ ఉన్నాము. సో అబ్రహాము దేవుడు చూపించిన కనాన్ దేశానికి వచ్చిన తర్వాత కూడాను ఆయన ఒక స్థలంలో స్థిర నివాసం ఏర్పరచుకోలేదు. ఆ విషయాన్ని మనం ఆదికాండం 12 నుండి చూస్తాము. దేవుడు కూడా ఆ మాట చెప్పాడు, ఏమని, నీవు దీనిలో సంచరించు, నేను దాన్ని నీకు ఇస్తాను అని చెప్పాడు. స్టాండర్డ్గా ఇక్కడ ఉండొద్దు,
నువ్వు సంచరిస్తూ ఉండాలి అని చెప్పాడు. దాన్నే హెబ్రీ గ్రంథకర్త అబ్రహాము గొప్ప సంచారకునిగా యాత్రికునిగా బ్రతికినట్లుగానే ఆ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అబ్రహామును ఇస్సాకు యాకోబులను గుర్చిన ప్రస్తావన ఆయన చేయడం మనము చూస్తాం. అయితే మనం ఇవి కొన్ని విన్న విషయాలే కనుక నేను చాలా ముందుకు వెళ్ళిపోతాను. అబ్రహాం మజిలీలు. అబ్రహాము ఊరు అనే ఊర్లో పుట్టాడని మనం గత వారంలో విన్నాము. కల్దీయుల ప్రాంతం ఇది, బబులోను ప్రాంతం. ఈ ప్రాంతంలో అబ్రహాము కలిగి ఉన్న కుటుంబం చాలా ప్రేమ కలిగిన కుటుంబం అని నేర్చుకున్నాను. సో గతంలో మీకు స్క్రీన్ షేర్ చేయలేదు, జస్ట్ మీరు అవుట్లైన్స్ అయినా రాసుకుంటే కొంత బాగుంటుంది అని ఆలోచనతో నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. గుడ్. అబ్రహాము ఊర్లో నివాసం అన్నాడు. ఇది ఆయన పుట్టిన స్థలం, పెరిగిన స్థలము, గొప్ప వ్యాపారం, ఆశతో తొలతూగిన స్థలం. ఈ స్థలం అబ్రహాము ప్రేమ కలిగిన కుటుంబంలో నివసిస్తూ వచ్చాడు. అయితే కుటుంబం ప్రేమ కలిగినదే, కానీ ఊరు ప్రాంతం మాత్రం విగ్రహాలకు నిలయమైన ప్రాంతం, విగ్రహాలు కలిగినటువంటి దేశం. ఈ విగ్రహాల దేశంలో విగ్రహాలను చేస్తూ, వాటిని అమ్ముతూ, విగ్రహాలను ఆరాధిస్తూ గొప్ప విగ్రహారాధికుడిగా అబ్రహాము జీవితం ఆరంభమైంది. యెహోషువా గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనంలో మనం ఈ మాటను చూసాం. అయితే ఇలాంటి ప్రేమ కలిగిన కుటుంబం, గొప్ప ఆర్జన, స్థిరమైనటువంటి సంపాదన ఉన్నప్పటికీ అబ్రహాము జీవితంలో ఓ అక్కర ముంగిలిపోయింది, సంతానలేమి. సో ఈ సంతానలేమి అక్కర అబ్రహాముని దైవిక చింతనలోనికి నడిపిస్తూ వచ్చింది. నిజమైన దేవుడు ఎవరు అనేటువంటి విషయం. అందుకే ఈ చింతన అబ్రహాములో కలగడాన్ని బట్టే దేవుడు అబ్రహాముకి తన ప్రత్యక్షతని ఇస్తూ వచ్చాడు. నేనే నిజమైన దేవుడను, కావాలంటే నేను నీకు ప్రత్యక్షమయ్యాను, నీతో మాట్లాడుతున్నాను అని అబ్రహాముకు దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. తత్ఫలితంగా అబ్రహాము విగ్రహారాధికుడే, కానీ సత్యదేవుని ప్రత్యక్షత నుండి అబ్రహాము ఆ సత్యదేవుని యందు అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉండడం ఆరంభించాడు. తత్ఫలితం దేవుడు చెప్పినటువంటి మాటను విని అబ్రహాము ఊరు అనే ఈ పట్టణాన్ని విడిచిపెట్టడానికి, తన విశ్వాస ప్రయాణాన్ని ఆరంభించడానికి పూనుకున్నాడు. సో ఆయన ఊరు అనే ప్రాంతాన్ని విడిచి అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో చెప్పిన దాన్ని బట్టి ఆయన ఊరు అనే ప్రాంతాన్ని విడిచి తన ప్రయాణాన్ని ఆరంభించి ఆయా మజిలీలతో హారాను అనే ప్రాంతానికి చేరాడు. ఇది 2వ ప్రాంతం, అబ్రహాము నివసించిన 2వ ప్రాంతం. హారాను అనే ఈ ప్రాంతానికి వచ్చాడు. గత వారం మనం దీని గురించి కొంత విస్తారంగానే విషయాలు విన్నాము. ఎంతవరకు నోట్స్ రాసుకున్నారో నాకు తెలియదు, కానీ మీరు మంచిగానే నోట్స్ రాసుకుంటున్నారని మిమ్మల్ని అభినందిస్తున్నాను. సో ఊరు నుండి హారానుకి 600 మైళ్ళ దూరపు ప్రయాణం, అంటే సుమారు 900 కిలోమీటర్ల ప్రయాణం. ఈ ప్రయాణాన్ని అబ్రహాము చేస్తూ వచ్చాడు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆదికాండం 11:31 ప్రకారం, అపోస్తల కార్యాలు 7:4 ప్రకారం అబ్రహాము ఇక్కడ నివసించాడు. ఈ మాట చాలా అర్థం చేసుకోవాల్సిన మాట. జస్ట్ రాత్రి పడుకొని ఉదయాన్నే వెళ్ళిపోవడం కాదు, అక్కడ కొద్ది కాలం నివసించాడు అని రాయబడింది. ఎంతకాలం ఉన్నాడో మనకు తెలియదు, కానీ అబ్రహాము హారాన్లో మిగిలిపోయారు. అయితే అబ్రహాము కుటుంబం అంతా అబ్రహాముతో, తర్వాత వచ్చినటువంటి నాహోరు ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉండిపోయింది. ఇస్సాక్కి వధువుని తీసుకొచ్చింది ఇక్కడి నుండే. యాకోబు తన మామయ్యన లాబాన్ దగ్గరకు వచ్చింది కూడా ఈ ఊరు దగ్గరికే. ఎందుకంటే అబ్రహాం మిగతా కుటుంబం అంతా ఊరును ఖాళీ చేసి హారానికి వచ్చారు అని గత వారంలో విన్నాం. అయితే దేవుడు అబ్రహాముని ఈ ప్రాంతంలో నివసించమని చెప్పినట్లుగా మనకి ఎక్కడ దాఖలాలు లేవు, కానీ అబ్రహాము హారాన్లో కొద్దికాలం నివాసం ఉండిపోయాడు. ఎందుకు ఉన్నాడో కొన్ని కారణాలను మనం బైబిల్ వాక్యపు విషయాలను బట్టి నేర్చుకుంటూ వచ్చాను. ఒకటి, అది సౌఖ్యవంతమైన జీవితం హారాన్లో ఉందని. హారాను ప్రాంతము యూఫ్రటీస్, టైగ్రిస్ ఈ 2 నదుల మధ్య ఉండే ప్రాంతం. సారవంతమైన భూమి హారాను సొంతం. చక్కని పచ్చిక, సస్యశ్యామలమైన ప్రాంతము, జీవితం హాయిగా ఉంటుందని ఉండిపోయాడు. 2, ఎక్కువ ఆస్తిని అబ్రహాం అక్కడ
ఆర్జించాడు. బైబిల్లో మనకి ఆ మాటలు కూడా మనము చూసాం. మూడు, తెరాహు. తెరాహు వృద్ధాప్యం, తెరాహు అంటే ఆలస్యం. ఆయన అబ్రహాముతో రావడాన్ని బట్టి హారాన్ నుండి ముందుకి ప్రయాణం సాగలేకపోయాడు అబ్రహాం. అయితే అబ్రహాము హారాన్లో ఉండి గొప్ప ఆస్తి సంపాదించుకున్నాడు, మంచి వ్యాపారం ఇవన్నీ చేస్తూ వచ్చాడు, కానీ అవి తర్వాత కాలంలో అతనికి చాలా ఇబ్బందిని కలిగించాయి. ఈ మాట ఖచ్చితంగా చెప్పొచ్చు, దేవుడు చెప్పని, దేవుడు ఇవ్వకుండా మనం సంపాదించుకునే ఎన్నో మన జీవితానికి క్షేమం అని మనం అనుకుంటాము, కానీ ఖచ్చితంగా అది ఏదో ఒక స్థలంలో మన జీవితానికి గొడ్డలు పెట్టులాగా ఇబ్బందిని కలిగిస్తాయి, మన జీవితాన్ని ఇబ్బందుల పాలు చేస్తాయి, దుఃఖభరితంలోనికి మనల్ని త్రోసివేస్తాయి. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. అయితే ప్రేమ కలిగిన దేవుడు మరల హారాన్లో అబ్రహామును దర్శించాడు. ఆదికాండం 12:1-3 లే అని చెప్తూ, ఈసారి నీ తండ్రి ఇంటిని కూడా నువ్వు విడిచిపెట్టాలి అని ఈ విషయాన్ని మెన్షన్ చేస్తూ వచ్చాడు. మరి గత తరగతిలో కూడా నేను ఈ విషయాన్ని మరలా మీకు ప్రస్తావన చేస్తూ వచ్చాను. అపొస్తలుల కార్యాలు 7:2-3 రెండింటినే విడిచిరా అని చెప్పాడు. నీ దేశము నుండి, నీ స్వజనుల నుండి బయటికి రా అని చెప్పిన దేవుడు ఆదికాండం 12:1 మాత్రం నీ తండ్రి ఇంటి నుండి కూడా నువ్వు బయలుదేరాలి అని చాలా స్పెసిఫిక్గా మాట్లాడాడు. ఎందుకంటే అబ్రహాము తండ్రి ఇంటి నుంచి బయటికి రాలేదు గాక. అయితే దేవుడు చెప్పిన మాట విని అబ్రహాము హారాను అనే ఈ ప్రాంతం నుండి మరలా ఆయన బయలుదేరాడు. అయితే తెరాహు చనిపోయాడు గనక తెరాహుని హారాన్లోనే సమాధి చేశారు, కానీ అబ్రహాముతో పాటు లోతు కూడా బయలుదేరి రావడం మనం చూస్తాం. సో తత్ఫలితం ఏమిటో మనకు కొన్ని విషయాలు తెలుసు, తర్వాత మజిలీలలో ఆ విషయాలను కూడా మనం నేర్చుకునే ప్రయత్నము చేస్తాం. సో థర్డ్ ప్లేస్, అబ్రహాము ఊరు నుండి బయలుదేరి హారాన్కి వచ్చాడు. హారాన్ నుండి బయలుదేరి కనానులోని షెకెము అనే ఈ ప్రాంతానికి వచ్చినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. సో ఇప్పుడు వచనాలు చదువుదాం. ఆదికాండం 12:6-7 చదువుతారు ఎవరైనా? ఆదికాండం 12:6-7 అప్పుడు అబ్రాము షెకెమునందలి యొక్క స్థలం దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గర నున్న సింధూర వృక్షమునొద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చిదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. ఆరు 7 అబ్రహాము హారాన్ నుండి కనాను దేశానికి వచ్చాడు. అయితే ఆ కనాన్లో కూడా ప్రత్యేకంగా షెకెము అనే ప్రాంతానికి వచ్చినట్లుగా ఈ వచనాలు మనకి అర్థమయ్యేటట్లుగా తెలియజేస్తాయి. సో కనుక కనాన్లోని షెకెము దగ్గరకు అబ్రహాము వచ్చాడు. సో ఇక్కడ కొంచెం సేపు కొన్ని విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. షెకెము అనే ఈ ప్రాంతం, షెకెము అనే ఈ ప్రాంతం మధ్య పాలస్తీనాలో సమరయ ప్రాంతంలో ఉంటుంది. మనకి బాగా అర్థం కావాలంటే షెకెము అనే ఈ ప్రాంతం క్రొత్త నిబంధనలో సమరయ ప్రాంతంలో ఉండేది. యోహాన్ సువార్త 4 మనం చదివినప్పుడు అక్కడ సమరయ స్త్రీతో యేసు ప్రభు మాట్లాడుతూ ఉంటారు. అయితే ఆమెది ఏ ఊరని దేవుని వాక్యం చెప్పింది? ఆమెది సమరయ ప్రాంతంలోని సుఖారు అనే ఊరు. సుఖారు అనే ఊరు. చాలామంది బైబిల్ పండితుల అభిప్రాయం ఏమిటంటే షెకెమే సుఖారుగా పిలువబడింది క్రొత్త నిబంధనలో అని అభిప్రాయానికి వచ్చారు. సో మీ ఐడియా కోసం నేను ఈ విషయాలు మీ దగ్గర ప్రస్తావన చేస్తూ ఉన్నాను. సో ఈ సుఖారే షెకెము అయి ఉంటుంది. షెకెముని క్రొత్త నిబంధనకు వచ్చేసరికి సుఖారు అని పిలిచారు. దానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. కారణం ఏమిటంటే ఈ షెకెము ప్రాంతం అంతా విగ్రహాలతో నిండి ఉండేది. భయంకరమైన విగ్రహారాధన క్రొత్త నిబంధన కాలంలో కూడా ఉంది. అందుకే ఆ ప్రాంతంలో క్రొత్త నిబంధన కాలంలో నివసిస్తున్నటువంటి యూదులైన వారు ఈ ప్రాంతాన్ని తోలనాడుతూ ఇది అసహ్యమైన ప్రాంతము, అందుకే ఇది సుఖారా అని పిలుస్తూ వచ్చారు. ఇంకొక ఆలోచన ఏమిటంటే
ఈ ప్రాంతంలో భయంకరంగా తాగేటువంటి త్రాగుబోతులు ఉండేవారు, భయంకరమైన పాపం జరుగుతుండేది. అందుకే ఈ ప్రాంతాన్ని వారు తృణీకరిస్తూ, అందులో అది సమరయ్యల ప్రాంతం కాదు, దాన్ని తృణీకరించి ఆ ప్రాంతానికి వీరు సుఖారా అనే పేరు పెట్టడం మనము చూస్తాము. సో ఏదేమైనా క్రొత్త నిబంధనలో షెకెము అనే ప్రాంతం సుఖారా అని పిలువబడింది. యూదుల చేత తృణీకరించబడి పాపానికి విగ్రహారాధనకి నిలయంగా మారిపోవడం బహు బాధ కలిగించే సంగతే అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి మనం. అయితే అబ్రహాము దగ్గరికి రండి. అబ్రహాము షెకెము అనే ఈ ప్రాంతానికి వచ్చి అక్కడ గుడారం వేసుకున్నాడు. ఆయన అక్కడ నివాసం చేస్తూ వచ్చాడు. అయితే షెకెము అనే ఈ ప్రాంత ఈ మాటకి భుజం అని అర్థం, భుజము అని. ఎందుకు ఈ పేరు పెట్టబడింది అంటే, మధ్య పాలస్తీనాలోని ఎఫ్రాయిము ప్రాంతంలో ఏబాలు గెరేజీము అనే రెండు కొండలు ఉండేవి. ఆ రెండు కొండల మధ్య ఒక లోయ ఉంటుంది, రెండు కొండల మధ్య లోయ. ఆ లోయలో ఒక మెట్ట మీద కట్టబడిన ప్రాంతమే షెకెము. అయితే ఈ షెకెము పట్టణం కట్టబడిన ప్రాంతాన్ని దూరం నుండి మనం చూస్తే అవి మనిషి యొక్క రెండు భుజాల మీద కట్టబడిన పట్టణంలా కనిపిస్తుంది మనకి. ఆ మెట్టలు అట్లా కనపడతాయి మనిషి భుజాల్లాగా, అందుకనే దీనికి భుజము అని పేరు పెట్టారని ఈ విషయాన్ని కూడా మనం గత తరగతిలో విన్నాం. భుజం షెకెము అంటే భుజము. సో ఇది గెరేజీము ఏబాలు కొండల మధ్య లోయలో భుజ ఆకారం గల మెట్టపై కట్టబడింది కనుక ఆ పేరుని పెడుతూ వచ్చారు. అయితే మనం ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టాలి, ఈ గెరేజీము ఏబాలు కొండలు ఇస్రాయేలీల అరణ్య ప్రయాణంలో చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఇస్రాయేల్ల అరణ్య ప్రయాణంలో మోషే ఈ కొండల మీద ప్రజలను నిలబెడతాడు. గెరేజీము కొండ మీద కొద్ది మందిని, ఏబాలు కొండ మీద మరికొద్ది మందిని నిలబెట్టి, గెరేజీము కొండ మీద నిలబడిన వాళ్ళందరూ ఆశీర్వాదపు వచనాలు పలకాలి. ద్వితీయోపదేశ కాండం 11:29 ఇది పోయిన వారం మనం చదివాము. గెరేజీము కొండ మీద ఆశీర్వచనాలు వినబడాలి, ఏబాలు కొండ మీద ఏమో శాపాలు చదవాలి. సో ఇవి రెండు, ఈ కొండలు శాపపు కొండగా ఆశీర్వచనపు కొండగా ఆ రోజుల్లో పిలువబడే ప్రజలు ఆ కొండల మీద నిలబడి చదివేవాళ్ళు. మరి మీకేది కావాలో కోరుకోండి అన్నట్లకు కూడా దేవుడు వాళ్ళకి సవాలు విసరడం, నిర్ణయాన్ని వారి చేతిలో వారి మధ్య ఉంచడం మనం దేవుని వాక్యంలో చూస్తాం. సో ఇక్కడ ఒక ఆలోచన మనం గత తరగతిలో చేసుకుంటూ వచ్చాం, చిన్నగా క్లుప్తంగా చెప్పి ముగించాను నేను ఆలోచనని. ఏంటి ఆలోచన అంటే, గెరేజీము కొండ మీద ఆశీర్వచనాలు చదవబడ్డాయి కానీ ఆశీర్వాదాలు గెరేజీము కొండను బట్టి రావు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. గెరేజీము కొండ మీద ఆశీర్వచనాలు చదవబడ్డాయి, ప్రకటించబడ్డాయి, అది వాస్తవం. కానీ గెరేజీము కొండ దగ్గరకు మనం వెళ్ళి నాకు ఆశీర్వాదాలు ఈ కొండగారు అన్నంత మాత్రం చేత మనకి ఆశీర్వాదాలు రావు. అయితే మానవుల దృష్టి, మనుషుల ఆలోచన ఎప్పుడు ఎలా ఉంటుందంటే, ఆశీర్వచనాలు ఇచ్చే దేవుణ్ణి మరిచి ఆశీర్వచనాలు అందించేటువంటి మనుషుల వైపు దృష్టిని సారిస్తారు. ఆశీర్వాదాలు దొరికే స్థలం మీద దృష్టి ఉంచుతారు కానీ ఆశీర్వాదాలు ఇచ్చే దేవుని మీద దృష్టిని నిలపలేరు. అది గెరేజీము ఈ ప్రాంతం మనకి ఈ విషయాన్ని నేర్పిస్తుంది. ఒక్క మాట ఇలా చెప్పనీయండి, ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు ఎక్కడైనా ఉన్నాడు. అది టౌన్లో అయినా పల్లెటూరు అయినా, మందిరం ఉండే స్థలం దగ్గర ఉన్నాడు, మందిరం లేని ప్రాంతాల్లో కూడా ఉన్నాడు. కానీ మనం దాన్ని మర్చిపోయాం, కొద్దిమంది దాన్ని మర్చిపోతారు. పలాని చోటకి వెళ్తేనే మనకి ఈ కార్యం జరుగుతుంది, దేవుని దీవెన వస్తుంది. పలాని వ్యక్తి అయితేనే దేవుని దీవెన మనకివ్వగలుగుతాడు అని వ్యక్తుల వైపు చూస్తున్నాం. కానీ బైబిల్ మనకి చాలా స్పష్టంగా చెప్పేది ఏమిటంటే, దేవుని వైపే, యేసు వైపే చూడమని, యేసు వైపే చూడమని. అయితే గెరేజీము కొండ మీద వారు ఒక దేవాలయాన్ని కట్టుకున్నారు. తర్వాత కాలంలో యోహాను సువార్త 4వ ఈ సంభాషణ ఉంది. యోహాను సువార్త 4వ సమరయులందరూ గెరేజీము ప్రాంతంలో ఒక దేవాలయం కట్టుకున్నారు. ఎందుకంటే యెరూషలేము దేవాలయానికి వెళ్దాము అంటే యెరూషలేములో ఉన్నటువంటి యూదులు రానియ్యరు,
ఆ కారణం చేత వీరు చేసిన పని ఏమిటంటే గెరేజీము కొండ మీద, ఇది ఆశీర్వాదాల కొండ కదా, ఈ కొండ మీద మనం కానీ చర్చి కట్టుకుంటే, మందిరం కట్టుకుంటే దేవుని దీవెనలు మనకు అందరికి వచ్చేస్తాయి అని వారు ఆ గెరేజీము కొండ మీద దేవాలయం కట్టుకున్నారు. ఆ దేవాలయ ప్రస్తావనే మనకి సమరయ స్త్రీ యొక్క యేసు ప్రభువారితో మాట్లాడుతూ ఈ మాట మాట్లాడు. చూడండి, యోహాన్ స్వార్త 4:19 కాబోలు, 4:20. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించరు గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదరని ఆయనతో అనగా యేసు ఆమెను. చాలు, థ్యాంక్ యూ. గమనించారా, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి. ఏ పర్వతం అది? ఈ గెరేజీము పర్వతం. దాని మీద దేవాలయం కట్టుకొని వాళ్ళు అక్కడ ఆరాధిస్తూ వచ్చారు. సో ఇక్కడ యేసు ప్రభు చెప్పిన ఒక మాట మనము గుర్తించాలి. ఆయన ఇట్లా అన్నారు 22వ వచనంలో, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు అనే మాట. మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు. సో ఈ గెరేజీము పర్వతం మీద కట్టుకున్న దేవాలయంలో ఆరాధన జరుగుతున్నాయి. అక్కడికి వచ్చేవారు ఆరాధన చేస్తున్నారు, కానీ తెలియని దానిని ఆరాధిస్తున్నారు. ఏమన్నా ఉపయోగం ఉందా? తెలియని దానిని లేకపోతే సరికాని దానిని వారు ఆరాధిస్తుంటే వారి ఆరాధన యథార్థమేమో, కానీ ఆరాధన ఫలితం నిష్ప్రయోజనం, ఏమీ ఉండదు. ఎందుకంటే తెలియకుండా ఆరాధన చేయడం ద్వారా. సో దేవుని వాక్యం మనకి దీన్ని చాలా ప్రస్ఫుటంగా కనబడుతుంది. మన ఆరాధన ఎప్పుడు స్థలాల మీద ఉండకూడదు, వ్యక్తుల మీద కూడా ఉండకూడదు. అలా ఉంటే మనము కూడా, మన భక్తి కూడా సమరయ్యల భక్తిలాగే మిగిలిపోతుంది, సమరయ్య ఆరాధనలాగే ఉండిపోతుంది. దాన్ని దాటి మన దృష్టి, మన ఆరాధన, మన భక్తి యొక్క కేంద్ర స్థానం యేసే అయి ఉండాలి. సో ఈ విషయాన్ని యోహాను గుర్తించాడు, అపోస్తలుడైన యోహాను గుర్తించాడు. అందుకే పద్మాసు ద్వీపంలో ఆయన పరవాసి అయినప్పుడు ఆయన ఆరాధన ఎక్కడ చేశాడండి? దేవుని మందిరంలోనా, సమాజంలో, సంఘంలోనా? లేదు, ఒక్కడే కూర్చున్నాడు ఆ ద్వీపంలో, ఆ రాళ్ళ దగ్గర ఎక్కడో కూర్చొని ఉంటాడు. ఆయన ప్రభువుని ఆరాధించడం మనం చూస్తాం. ప్రభు దినమున నేను ఆత్మవశుడనై తిని అని అన్నాడు. ఇది అద్భుతమైన విషయం. కనుక మన ఆరాధనకు కేంద్ర స్థానం యేసే అయి ఉండాలి. అంతేగాని మన ఆరాధనకు స్థలాలు పరిమితం అవ్వకూడదు. మన దృష్టి ఆశీర్వాదాల కొరకైనటువంటి స్థలాల మీద ఉండడం అంత క్షేమకరమైన విషయం ఏం కా. అందుకే సమరయులు గెరేజీము పర్వతం మీద కట్టుకున్నటువంటి ఆ దేవాలయాన్ని తర్వాత కాలంలో జాన్ హిర్కానస్ అనేటువంటి రాజు వచ్చి పడగొడతాడు. జాన్ హిర్కానస్ అనే రాజు వచ్చి పడగొట్టి శిథిలం చేసి వెళ్ళిపోతాడు. కనుక ఇలాంటి ఆరాధన ఏ విషయంలో కూడా మన జీవితాల్లో ఉండకూడదు, అది మనం గుర్తుపెట్టాలి. ఏ విషయం కనీసం చిన్న దాంట్లో కూడా మనం అత్యంత జాగ్రత్త వహించాలి. యేసు ప్రభువే కేంద్రంగా ఉండేటువంటి భక్తిని మనం కలిగి ఉండాలి. అబ్రహాం దగ్గరికి వెళ్దాం. మొత్తానికి అబ్రహాము ఈ షెకెము ప్రాంతానికి వచ్చి ఆయన తన గుడారాన్ని వేసుకోవడం మనము చూస్తాము. ఆయన వచ్చి ఎక్కడికి వచ్చాడట చూడండి. ఆ మాటను మనం చాలా ప్రత్యేకంగా చూడవచ్చు. 6వ అధ్యాయంలో, షెకెము నందలి యొక్క స్థలం దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షము నొద్దకు చేరెను అనే మాట. ఇక్కడ ప్రతి మాట మనం ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ఆయన మోరే దగ్గరనున్న సింధూర వృక్షము నొద్దకు చేరాడు. ఆ తర్వాత మాట చూడండి, అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి అనే మాట. సింధూర వృక్షం దగ్గరకు ఆయన వస్తూ వచ్చాడు. ఇక్కడ ఈ విషయాన్ని కూడా మనం నోట్ చేయాలి. సింధూర వృక్షం అక్కడికి వచ్చి అక్కడ ఆయన నివాసం ఉన్నట్లుగా, అక్కడ చేరినట్లుగా మనం చూస్తున్నాం సింధూర వృక్షం దగ్గరికి. సో ఈ సింధూర వృక్షాన్ని హీబ్రూ భాషలో ఈ రెండు పేర్లతో పిలుస్తూ వచ్చారు, ఆలోన్ ఏలోన్ అనే ఈ రెండు పేర్లు హీబ్రూ పదాలు.
సో అవి తెలుగులో మనకి సింధూర వృక్షం అని ట్రాన్స్లేట్ చేశారు. ఇంగ్లీష్కి వచ్చేసరికి ఓక్ ట్రీ అని రాయబడింది, ఓక్. ఈ పేర్లు సింధూర వృక్షానికి ఉపయోగించబడ్డాయి హీబ్రూ భాషలోను ఇంగ్లీష్లోను. అయితే ఇవి పాలస్తీనా ప్రాంతంలో చాలా ఎక్కువగా పెరిగేటువంటి చెట్లు, పాలస్తీనాలో చాలా ఎక్కువగా పెరుగుతాయి ఇవి. కొద్దిమంది అయితే ఒక వనంగా, అంటే ఒక ఏమంటాం, ఒక తోటలాగా, ఇప్పుడు మనకు మామిడి తోటలు ఉన్నట్టుగా, జామ తోటలు ఉన్నట్లుగా, జామాయిల తోటలు ఉన్నట్లుగా, ఆ రోజుల్లో పాలస్తీనాలో ఈ సింధూర వృక్షం వృక్షాలని ఒక తోటలాగా, వనాల్లాగా పెంచేవారు. అందుకే 13:18 ఆదికాండం 13:18 మరొక మాటను చూస్తాం. చదువుతారు ఎవరైనా? హలో. అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షము వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. ఆ మాట చూసారు, అక్కడ సింధూర వృక్ష వనము అనే మాట ఉంది. సింధూర వృక్ష వనము అంటే ఆ రోజుల్లో ఇవి బాగా ఎక్కువగా పెరిగేటువంటి చెట్లు. అయితే ఇవి ఎట్లా పెరుగుతాయట? చాలా ఎత్తుగా పెరుగుతాయి, చాలా ఎత్తుగా, నాలుగు వైపుల కొమ్మలు విస్తరించి పెరుగుతాయి. అంటే ఈ సింధూర వృక్షాలు పైకి పెరుగుతాయి, పక్కకు కూడా విశాలంగా పెరిగేటువంటి వృక్షం దగ్గర ఆయన ఆగినట్లుగా మనం చూస్తాం, అక్కడ దిగినట్లుగా, అక్కడ చేరినట్లుగా. సో ఈ విషయం మన ఆధ్యాత్మిక జీవితంలో మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. ఏంటా పాఠం? సింధూర వృక్షం ఎత్తుగా పెరిగేటువంటి చెట్టు, నలువైపుల పెరిగేటువంటి విస్తరించేటువంటి చెట్టు. సో ఇది మన ఆధ్యాత్మిక జీవితపు పరిణతిని సూచిస్తూ ఉంది. ఒకసారి యెషయా గ్రంథం 37:31 చదువుదాం. యెషయా గ్రంథం 37:31. యూదా వంశంలో తప్పించుకొనిన శేషము ఇంకనూ క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. ఆ మాట జాగ్రత్తగా మనం వినాలి. యూదా వంశంలో తప్పించుకొనిన శేషము ఇంకనూ క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. అద్భుతమైన మాట ఇది. యూదా వంశం గురించి చెప్పబడుతున్నటువంటి మాట. వాస్తవానికి ఇది మన వ్యక్తిగత జీవితాల గురించి కూడా మనం అప్లై చేసుకోవలసిన మాట. మన వ్యక్తిగత జీవితాలు కిందికి వేరు తన్నాలి, మీదికి ఎదగాలి. ఆ మాట కిందకు వేరు తన్నాలి, మీదికి ఎదగవలసినవై ఉన్నాయి. ఒక విషయాన్ని ఈ ప్రస్తావన దగ్గర మనం అర్థం చేసుకోవాలి. అబ్రహాం విశ్వాస జీవితం ఆరంభమైంది, అది తొలి దినాలు. అయితే అబ్రహాము విశ్వాసం చూడండి, అది ఎంత కిందికి వేరు తన్ని వెళ్ళిపోతూ ఉండిందో. అతని భక్తి జీవితం, ఆధ్యాత్మిక జీవితం ఎంత లోతుకు వెళ్ళిందో అంత ఎత్తుకు వెళ్ళినట్లుగా మనం చూస్తాం, అంత ఎత్తుకి. సో ఈ సింధూర వృక్షం కూడా మనకు అదే జ్ఞాపకం చేస్తుంది, మనము లోతుకి వేరు తన్ని విస్తరించాలి, పైకి కూడా ఎదిగి విస్తరించవలసిన వారమై ఉన్నాం. కొద్దిమంది ఆధ్యాత్మిక జీవితాలు చూడండి, వారు రక్షించబడి ఎన్ని సంవత్సరాలైనా, వారి విశ్వాస జీవితపు ఆరంభం జరిగి ఎంత కాలమైనా, వారు కిందకి వేరుదన్నారు, పైకి ఎదిగే వారిగా ఉండరు, స్తబ్దంగా ఉండిపోతారంటే ఆగిపోయిన విశ్వాస జీవితం కలిగి ఉంటారు. అది చాలా ప్రమాదకరం. అయితే మనం ఈ జీవితాన్ని విడిచేంత వరకు, ప్రభువు వచ్చేంత వరకు మన జీవితాలు క్రీస్తునందు వృద్ధి చెందుతూ ఉండాల్సిందే, ఎదుగుతూ ఉండాల్సిందే. ఈ మాట నన్ను చెప్పనియండి, కొన్ని వృక్షాల ఎదుగుదలలు ఆగిపోతాయేమో, కొన్నిసార్లు మన శారీరక ఎదుగుదల ఆగిపోతుందేమో, కానీ ఆత్మ సంబంధమైన జీవితంలో ఉన్న ఎదుగుదల ఆగడానికి అవకాశం లేనే లేదు. అది నిరంతరం పెరుగుతూనే ఉండాలి, ఎదుగుతూనే ఉండాలి. అయితే ఆ ఎదుగుదలలో రెండు దశలు, మనం ఇక్కడ మూడు దశలు చూస్తాం. ఒకటి
కిందకి వేరు తన్నాలి, పైకి ఎదగాలి, మన ఈ కొమ్మలు పక్కకు కూడా విస్తరించవలసినవి ఉన్నాయి. ఆ స్థితి ప్రజలకు కనబడదు. వేరు, ఒక చెట్టు యొక్క వేరు ఎంత లోపలికి వెళ్ళిందో, ఎంత పొడవుందో ఎవరికి తెలుసండి? అది కంటికి కనపడదు, తనది ప్రభువే చూడగలుగుతాడు. ప్రభునందు మనం వేరు తన్ని స్థిరముగా యేసుక్రీస్తులో బలంగా ఉండవలసిన వారమై ఉన్నాం. అలాంటి ఆధ్యాత్మిక జీవితం మనకి ఖచ్చితంగా అవసరం, ఖచ్చితంగా అవసరం. అందుకే దేవుని వాక్యంలో మనకు ఈ హెచ్చరిక ఇవ్వబడింది, ఈ సలహా ఇవ్వబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో ఆ మాటను చూడవచ్చు. క్రీస్తు, నేను చదువుతున్నాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను అని అపోస్తలుడైన పౌలు ఎఫెస్సీ సంఘానికి రాస్తూ ఆయన కోరికను వ్యక్తీకరించడం మనము చూస్తాము. ప్రియమైన కుటుంబీకులారా, యేసు క్రీస్తు ప్రభువారి అందరి అంటే ఆయన గూర్చినటువంటి ప్రేమ విషయంలో మనము సంపూర్ణత ఎందు పరిపూర్ణమవ్వాలి అనే దేవుని యొక్క కోరిక. పరిపూర్ణతలోనికి వెళ్ళాలి. ఎందుకని? మత్తయి సువార్త 5వ అధ్యాయం చివరి వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయం చివరి వచనం చదవండి. ఎవరైనా ఒకరు ఆ వచనాన్ని. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఆ మాట ఓ ట్రాన్స్లేషన్ ఇట్లా ఉంది, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు కూడా పరిపూర్ణులుగా ఉండాలి అనే మాట. మనము కూడా ఖచ్చితంగా ఆయనలాగా పరిపూర్ణతకు వెళ్ళాలి, ఆయనకు సమానమైన పరిపూర్ణత మన ఎందుకు కలగాలి అని ఎఫెసి పత్రికలోనే మనం 4వ అధ్యాయం 12వ వచనంలో చూడవచ్చు. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సంపూర్ణమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఎట్లా నియమించాడు అని. కనుక ఆయన పరిపూర్ణుడు, సంపూర్ణుడు, మనము కూడా పరిపూర్ణులుగా ఉండాల్సిన వారమై ఉన్నాం. ఇక ఉండాల్సిందే, ఆ వైపుకి మనం వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే యేసుక్రీస్తు ప్రభువునందలి ప్రేమలో ఆయన వెడల్పును, పొడుగును, లోతును, ఎత్తును మనం గ్రహించే వారిగా ఉండాలి. ఆయన ఎందు వేరుపారి ఉండాలి అని ఇక్కడ చెప్పబడిన మాట మనం ఖచ్చితంగా తీసుకోవలసిన వారమై ఉన్నాం. క్రీస్తునందు వేరు పారి మనం ఎదగాలి. నాటబడ్డాం, అవును కదా, విశ్వాస జీవితం కూడా మొక్కతోనే పోల్చబడింది. మీరు క్రీస్తునందు నాటబడిన నాటి నుండి అని కొలస్సీ పత్రిక చూడండి, ఆవచనాన్ని కూడా చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం ఇట్లా ఉంది. ఈ సువార్త సర్వలోకంలో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. ఆ మాట చూసారా, ఈ వచనం నాటబడడం, ఫలించడం, వ్యాపించడం, గ్రహించడం అనే ఈ విషయాలు చాలా ప్రస్ఫుటంగా రాయబడ్డాయి. విశ్వాస జీవితం ఆరంభం నాటబడిన మొక్కతోనే సూచించబడ్డం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మొక్క నాటబడింది, ఫస్ట్ ఏం జరగాలట, ఆ మొక్క నాటబడిన తర్వాత వేరు పారవలసిన అవసరత ఉంది. యేసుక్రీస్తునందరి మన ఆధ్యాత్మిక జీవితం, విశ్వాస జీవితం లోపలికి వెళ్ళవలసింది. అందుకే లూకా సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభువారు పేతురు ధోని ఎక్కి ఆయన చెప్పిన మాట, నీ ధోనిను లోతుకు నడిపించు అనే మాట, లోతుకు నడిపించు అని, కొంచెం అవతలకు తీసుకుని వెళ్ళని. పై పైన ఉంటే కుదరదు, పై పైన ఉంటే కుదరదు. మన ఆధ్యాత్మిక జీవితంలో, విశ్వాసం విషయంలో, దేవుని విషయంలో మనం అంతకంతకు వేరుపారి
ఆ వేరు లోపలికి వెళ్ళేటట్లుగా ఉండాలి. అయితే అది ఎప్పటి నుంచట? నాటబడిన నాటి నుండే. ఆ మాట నాటబడిన నాటి నుండే అంటే రక్షించబడింది మొదలుకొని ఈ వేరు లోపలికి తన్నే ఈ ప్రక్రియ ప్రతిరోజు జరుగుతుండాల్సిందే. వేరు ఎంత లోపలికి వెళ్తుందో చెట్టు అంత పైకి వెళ్తుంది. ఒక చెట్టు ఎంత ఎత్తుగా ఉంటే భూమి లోపల దాని వేరు అంత లోపలికి ఉంది, అంత పొడవుంది అని దాని అర్థం. కనుక ప్రియమైన సోదరి సహోదరులారా, మనం క్రీస్తునందలి వేరు పారే విషయంలో మన విశ్వాసపు ఆధ్యాత్మిక స్థితి ఖచ్చితంగా ఎదగాలి, ఖచ్చితంగా. అయితే ఈ విధిగే ప్రక్రియలో మనకి చాలా ఇబ్బందులు ఉంటాయి. యేసు ప్రభువారు చెప్పిన ఉపమానం జ్ఞాపకం వస్తుంది, రాళ్ళు కనబడతాయి మనకి, జాగ్రత్త, రాళ్ళు ఎదురవుతాయి, అయినా సరే వాటిని తప్పించుకొని వాటిని అధిగమించి క్రీస్తునందరి మనం వేరు పారాలి. దాని తర్వాత వేరు లోపలికి వెళ్తున్న కొద్దీ, మనం పెరుగుతున్న కొద్దీ ముళ్ళ పొదలు చాలా వచ్చి చేరుతాయి, ఐహిక విచారాలు వచ్చి చేరుతాయి. ఐహిక విచారాలు, లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, అవసరాలు ఇత్యాదివి మన జీవితాన్ని అణగదొరుకుతాయి. మనం పైకి ఎదగకుండా, నలువైపులు ఎదగకుండా మన జీవితాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాయి. అయినా వాటన్నిటినీ అధిగమించి, ఈ మాట మనసులో పండియండి, వాటన్నిటినీ అధిగమించి సహించి ఓర్చుకొని మనం ఎదగాలి అన్న విషయం ఈ సింధూర వృక్షం మనకి తెలియజేస్తుంది. ఒక్కసారి ఆ మాటను కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, లూకాస్వార్త 8వ అధ్యాయం, ఈ వచనాన్ని తీయాలి. లూకాస్వార్త 8వ అధ్యాయం, లూకాస్వార్త 8వ అధ్యాయం 15వ వచనాన్ని ఓ పర్యాయం చదువుదాం. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. రైట్ మా, థ్యాంక్ యూ. సో ఈ వచనంలో ఓపికతో ఫలించువారు అనే మాట చూడండి, ఓపిక. ఇప్పుడు చెప్పండి, ఓపిక అనేది ఎప్పుడు వస్తుంది చెప్పండి? పలానోళ్ళకి ఓపిక బాగా ఎక్కువ అండి అని చెప్పారంటే దాని అర్థం ఏంటి? ఓపిక మనకు మార్కెట్లో దొరకదు, ఓపిక ఆనందపు సమస్య లేని స్థితిలో కనబడదు. ఒక వ్యక్తికి ఎన్ని సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, వేదనలు, అవమానాలు, దుఃఖం, బాధ ఉంటే వాటిల్లోనే అతడి ఓపిక బయటికి వస్తుంది. ఇక్కడ ఓపికతో ఫలించడం అనే ఒక్క మాటలో వాళ్ళు ఎన్ని స్ట్రగుల్స్ ఎదుర్కొన్నారో మనకు అర్థమవుతుంది. మన విశ్వాస జీవితంలో కూడా ఎన్నో స్ట్రగుల్స్ క్రీస్తునందలి మనం వేరుపారే విషయంలో, ఎదిగే విషయంలో, ఫలించే విషయంలో చాలా స్ట్రగుల్స్ మనం ఎదుర్కొంటాం. మనుషుల నుండి, ఆలోచనల నుండి, బంధాల నుండి, బాంధవ్యాల నుండి, ఉద్యోగాల నుండి, ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా, సంబంధాల పరంగా, ఓ చాలా మనం ఓర్చుకోవాలి. అయితే వాటన్నిటినీ ఓర్చుకుంటేనే మనము కిందికి వేరు తన్నగలుగుతాం, పైకి ఎదగలుగుతాము, ఫలించగలుగుతాం. సో అందుకే అబ్రహాము విశ్వాస జీవితంలో ఈ సింధూర వృక్షపు ఆ వనం దగ్గరికి చేరినటువంటి అనుభవం మనకు నేర్పించే పాఠం ఇదే. ఆగిపోవద్దు, కిందికి వేరు ఎంత వేరు వెళ్ళగలదో అంతవరకు మనం వెళుతూనే ఉండాలి, కంతే పైకి ఎదిగి ఫలిస్తూనే ఉండాలి. అయితే అది ఎప్పటి నుండి అంటే తొలినాట నుండి. ఫిలిప్పీ పత్రిక 3వ వచనం ఆ మాట చెప్తాడు, మీరు రక్షించబడింది మొదలుకొని యేసుక్రీస్తు దినం వరకు, అంటే ఆయన రాకడ వచ్చేంత వరకు, మన ఈ జీవితపు పోకడ అయ్యేంత వరకు ఈ ఎదిగే ప్రక్రియ, ఈ లోతుకు వెళ్ళే ప్రక్రియ, గ్రహించే ఈ స్థితి కొనసాగుతూనే ఉండాలి అని చెప్పబడడం మనం జ్ఞాపకం చేసుకోవాలి. తదుపరిది ఈ సింధూర వృక్షపు కలప. ఈ కలప చాలా గట్టిది అని మనం గ్రహించాలి. సో ఈ కలపని ఇళ్లకు, ఓడలకి ఉపయోగించేవారు. ఇళ్లకి ఉపయోగిస్తారు, ఓడల నిర్మాణానికి కూడా ఆ దినాల్లో ఉపయోగించేవారు. ఎందుకంటే ఈ కలప అంత దృఢమైంది, గట్టిది. అందుకేనేమో అబ్రహాము
ఈ స్థలం దగ్గరకు వచ్చి ఈ సుందర వృక్షం దగ్గరకు చేరినట్లుగా మనం చూస్తాం. సో ఇక్కడ షెకేములోనే కాదు, గమనించాలి ఆ విషయాన్ని గమనించాలి, షెకేములోనే కాదు అబ్రహాము జీవితంలో కొన్ని చెట్ల అనుభవాలు ఉన్నాయి. సో ఇది కూడా ఒక ప్రత్యేక టాపిక్ అన్నట్టు, అబ్రహాము జీవితంలో వృక్షాలు నేర్పే పాఠాలు. సింధూర వృక్షం దగ్గర ఇక్కడ ఉన్నాడు. హెబ్రోన్లో కూడా 13:18 ఇందాక మనం చదివాం, అక్కడ కూడా సింధూర వృక్ష వనంలోనే చేరతాడు. అబ్రహాము జీవితంలో కొన్ని వృక్షపు అనుభవాలు మనకు నేర్పే పాఠాలు ఇవి. ఈ సింధూర వృక్షం కలప గట్టిది, అది ఇళ్లకు ఓడలకి కలపగా ఉపయోగించేటువంటి చెట్టు ఇది. సో ఈ అనుభవం మనకు నేర్పే ఒక విషయం ఉంది, అదేమిటంటే మన రక్షణ జీవితంలో ఈ విశ్వాస ప్రయాణంలో మనం ఖచ్చితంగా గట్టిగా ఉండాల్సిందే, దృఢంగా ఉండాల్సిందే, గట్టిగా పట్టుకోవాల్సిందే, పట్టుదలను కలిగి ఉండాల్సిందే. యాకోబు చెప్పిన మాట మీరు జ్ఞాపకం చేసుకునండి, అతడు ఓ ఎబ్బోకు ఓడరేవులో దేవుని గట్టిగా పట్టుకున్నాడు, విడిచిపెట్టు అన్నా విడిచిపెట్టలేదు. సో విశ్వాస జీవితం మనం అట్లాగ పట్టుకోవాల్సిన వారమై ఉన్నాం, మన పరిశుద్ధతను అలాగ గట్టిగా పట్టుకోవాల్సిన వారమై ఉన్నాం. ప్రకటన గ్రంథం 2:3 నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో అని రాయబడింది, మనుషులు అపహరించకుండా. చూడండి ఆ మాటను ఓ పర్యాయం నేను మీ ఎదుటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ప్రకటన గ్రంథం 2:25 మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. ఆ మాట, నేను వచ్చు వరకు నీకు కలిగిన దాన్ని గట్టిగా. సో ఇక్కడ చెప్పే ఈ మాట నీకు కలిగి ఉన్నది అంటే ఉద్యోగమనో ఆస్తనో బంగారమనో ఇవి కాదు సుమి, మన విశ్వాస జీవితమే, మన ఆధ్యాత్మిక జీవితమే, ప్రభు కొరకు మన పరిశుద్ధ జీవితమే. వీటిని మనము గట్టిగా పట్టుకోవాలి. ఒకవేళ గట్టిగా పట్టుకోకపోతే దొంగిలించేవాడు ఉన్నాడు. యోహాన్ స్వార్త 10:10 దొంగతనమును నాశనమును హత్యకు చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు అని చెప్పబడింది. దొంగోడు ఉన్నాడు సుమి, అతడు దొంగిలించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ కారణం చేత మనం మన కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి, దృఢంగా పట్టుకోవాలి. అలా పట్టుకుంటేనే మనం ఇంటిలో ఉపయోగపడతాము, బయట కూడా ఉపయోగపడతాం. ఈ మాటను మనసులో పెట్టండి, మన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటే, ప్రభునందలి మన ఆధ్యాత్మిక జీవితాన్ని గట్టిగా పట్టుకుంటే మనం ఇంటిలో ప్రయోజకులం అవుతాము, బయట కూడా ప్రయోజకులము అవుతాము. అందుకే ఈ కలపని ఇంటికి ఉపయోగించేవారు ఓడలకు కూడా ఉపయోగిస్తారు. ఓడలు ఇంటిలో ఉండవు, బయటే ఉంటాయి. అంటే మనం బయట ప్రయోజకులం అవ్వాలి. నిష్ప్రయోజకులమే అయి ఉండొచ్చు, పెద్దగా మన వల్ల ఉపయోగం లేదని మనం అనుకుని ఉండొచ్చు, కానీ ప్రభు చేతిలో పడితే ఆయన ప్రతి నిరుపయోగమైన దాన్ని ఉపయోగించుకోగలిగిన సమర్థుడు. మోషే చేతిలో కర్ర ఉండింది, పెద్దగా ఉపయోగపడిపోయి ఉండొచ్చు, కానీ ఆ కర్ర ఎప్పుడైతే దేవుని కర్రగా పిలువబడిందో సముద్రాలను చీల్చివేయగలిగింది. యెహోషువా చేతిలో ఉన్నటువంటి ఈటె చాలా అద్భుత కార్యాలు చేయగలిగింది. కనుక మనం ఎప్పుడు దేవుని చేతిలోకి వెళ్తామో, లేదా దేవుని పిల్లలుగా దేవుని గట్టిగా పట్టుకుంటామో, మనం మన ఇంటిలో ప్రయోజకులం అవుతాము, బయట స్థలాల్లో కూడా ఖచ్చితంగా ప్రయోజకులుగా ఉండేటువంటి అవకాశం ఉంది అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. కనుక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకున్నాము, సింధూర వృక్షం గురించి నేర్చుకుంటున్నాం. ఎత్తుగా పెరుగుతాయి, నలుదిప్పులు కొమ్మలుంటాయి, దీని కలప గట్టిగా ఉండి ఇళ్లకు ఓడలకు దీన్ని ఉపయోగించేవారు అని వింటూ వస్తున్నాం. చివరి మాట సింధూర వృక్షం గురించి, ఈ వృక్షాన్ని సమాధి దగ్గర నాటేవాళ్ళు. జాగ్రత్తగా మాట వినండి, అంటే ఆ రోజుల్లో ఎవరైనా చనిపోయిన తర్వాత వాళ్ళని సమాధి చేసిన తర్వాత ఆ సమాధి దగ్గర ఈ వృక్షాన్ని నాటడం ఆనవాయితీ, వారికి అలవాటు. ఆదికాండం 35:8 రిబ్కా దాది అయిన దెబోరా చనిపోయి బేతేల్నకు దిగువనున్న సింధూర వృక్షము క్రింద పాతి పెట్టబడెను. దానికి అల్లోను బాతు అను పేరు పెట్టబడెను. గమనించారా ఇక్కడ రాయబడిన మాట,
రిబ్కా దాది అయిన దెబోరా చనిపోయింది. బైబిల్లో మనకి దెబోరా అనే పేరుతో ఇద్దరు ఉన్నారు. మనం బాగా ఎరిగిన దెబోరా న్యాయపత్రుల గ్రంథంలో ఉంటే మనకి తెలియని తల్లి ఇక్కడుంది. దెబోరా రిబ్కా దాది ఆమె చనిపోయినప్పుడు ఆమెను సింధూర వృక్షం దగ్గరే పాతి పెట్టారు అనే మాట. సింధూర వృక్షం కింద పాతి పెట్టబడింది అనే మాట. సమాధుల దగ్గర ఈ వృక్షాన్ని ప్రత్యేకంగా ఆ రోజుల్లో నాటేవారు. అదొక జ్ఞాపక చిహ్నంగా ఆ రోజుల్లో సమాధుల కొరకు ప్రత్యేక స్థలాలు ఏమి ఉండేవి కావు గనక, ప్రజలు ఎక్కువ ఉండేవారు కారు గనక, ఒక సమాధి ఏదో గుర్తుపట్టడం కొరకు వారు అక్కడ ఏదో ఒక సింబల్ పెట్టేవారు. అందుకే చూడండి, యాకోబు కూడా రాహేలు సమాధి దగ్గర ఒక స్తంభం నాటించినట్లుగా మనం చూస్తాం. అవి జ్ఞాపక జ్ఞాపికలు అని చెప్పచ్చు, చిహ్నాలుగా. ఆ రోజులు సింధూర వృక్షం కూడా ఇట్లాదిన ఉపయోగించేవారు. సో ఇవంతా ఎందుకు చెప్పుకొస్తున్నామంటే, ఇది ఆధ్యాత్మిక జీవితపు ప్రయాణం, అబ్రహాము ప్రయాణపు మజిలీలు. ఇవి మనకి ఎన్నో పాఠాలను ఖచ్చితంగా నేర్పిస్తూ ఉన్నాయి. వాటిని మనం నేర్చుకోవాలి, వాటిని అవలంబించవలసిన వారమై ఉన్నాం. లూకాస్ వార్త 8వ అధ్యాయం మనం చదివిన మాటను జ్ఞాపకం చేసుకోనండి. యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని అవలంబించి ఓపికతో ఫలించేవారు. వాక్యాన్ని విన్నారు, ఎలా విన్నారట? యోగ్యమైన మంచి మనసుతో విన్నారు. విన్న దాన్ని ఏం చేశారు? అవలంబించారు. అవలంబించి ఓపికతో ఫలించారు. వాక్యాన్ని అవలంబించేటప్పుడు చాలా స్ట్రగుల్స్ ఉంటాయి సుమి. ఓపిక సమృద్ధిగా అవసరం. మనం ప్రార్థన చేసుకునేటప్పుడు కూడా ఈ ప్రార్థన అడగాలి ప్రభువుని, దయవా నాకు ఓపికను దయచేయండి అయ్యా, ఓర్చుకునేటట్టు నాకు సహాయం చేయండి, నేను ఫలింపులోనికి రావాలి అని ప్రభువుని అడగడం చాలా మంచిది. సో ఇట్లా సింధూర వృక్షం దగ్గరికి షెకెములోనికి అబ్రహాం రావడం మనం చూస్తాం. అయితే అక్కడికి వచ్చిన తర్వాత అబ్రహాము చేసిన పని ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆదికాండం 12వ అధ్యాయం 6వ వచనంలో ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునొద్దకు చేరెను. ఈ మాట చేసుకోనండి, అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి. అయితే అప్పుడు యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమయ్యి నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. నోట్, ఈ పాయింట్ నోట్ చేసుకోండి. అబ్రహాము జీవితంలో బలిపీఠాలు, గతంలో నేను మీకు చెప్పినట్టు జ్ఞాపకం ఉంది, 4 బలిపీఠాలు. అయితే ఈ 4 బలిపీఠాల్లో మొట్టమొదటి బలిపీఠం, అబ్రహాము తన జీవితంలో మొట్టమొదటి బలిపీఠాన్ని ఈ షెకెములోనే కడతాడు. షెకెములోనే ఈ సింధూర వృక్షపు ఈ దగ్గర ఆయన మొట్టమొదటి బలిపీఠం కట్టినట్లుగా మనం చూస్తాం. మొట్టమొదటి బలిపీఠం. ఎందుకు ఈయన బలిపీఠం కట్టాడు అని అంటే, దీనికి ఒక చరిత్ర ఉంది సుమి, జాగ్రత్తగా దీన్ని మనం వినాల్సిందే. షెకెము అనే ఈ ప్రాంతము గురించి మనం వింటూ వస్తున్నాం కదా. షెకెము అనే ఈ ప్రాంతము, ఈ ప్రాంతం చాలా విగ్రహారాధనతోనూ ఇత్యాది ప్రాంతాలుగా ఉండేదని కూడా మనం స్టార్టింగ్లో వింటూ వచ్చాం, స్టార్టింగ్లో. అయితే ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ విషయం ఏమిటంటే, ఇది ఇక్కడ ఉన్నటువంటి ఈ వృక్షాన్ని గురించి ఒక మాట, న్యాయపత్రుల గ్రంథం 9వ అధ్యాయం 37వ వచనం. న్యాయపత్రుల గ్రంథం 9:37. గాలు చూడుము, దేశపు ఎత్తైన స్థలము నుండి జనులు దిగి వచ్చుచున్నారు, ఒక దండు శకునగాండ్ర మస్తకి వృక్షపు త్రోవను వచ్చుచున్నదనెను. రైట్. ఇది వచనంలో ఈ మాట అండర్లైన్ చేస్తున్నాం మనం, శకునగాండ్ర మస్తకీ వృక్షము అనే మాట. శకునగాండ్ర మస్తకీ వృక్షం, మస్తకీ వృక్షం అనే ఈ వృక్షము సింధూర వృక్షమే అని అభిప్రాయం. ఇంగ్లీష్ బైబిల్లో కూడా ఓక్ ట్రీ అని రాయబడి ఉంటుంది. సింధూర వృక్షానికి వ్రాయబడిన ఇంగ్లీష్ పదమే మస్తకీ వృక్షానికి కూడా వ్రాయబడింది. అంటే అది శకునగాండ్ర మస్తకీ వృక్షం అట. శకునగాండ్ర మస్తకీ వృక్షం అంటే ఈ ప్రాంతంకి, ఈ స్థలం ఒక ప్రత్యేకమైన పవిత్ర స్థలంగా ఎంచబడేది. వాళ్ళ దేవతారాధనకు ఈ ప్రాంతం ప్రత్యేక స్థలంగా, మీకు ఇందాకే చెప్పాము, షెకెము ప్రాంతంలో విగ్రహాలు ఎక్కువగా ఉండేవి.
ప్రాచీన కనాన్లో కూడా ఈ విగ్రహారాధన ఎక్కువగా ఈ ప్రాంతంలో ఉండేది. పవిత్ర స్థలంగా, ప్రజలకు పవిత్ర స్థలంగా ఎంచబడింది. మనోళ్ళు కూడా చూడండి, కొన్ని స్థలాలు దర్శనీయ స్థలాలుగా పెట్టుకుంటారు. చూడండి, మనకి గుణదలు ఉన్నట్లు, సాగర్ ఉన్నట్లు, తిరుపతి, కోటప్పకొండ ఇట్లాగునన్నమాట. ఇది ప్రత్యేక స్థలంగా ప్రజాదరణ పొందిన స్థలాలు ఇవి. అయితే ఆ స్థలానికి అబ్రహాం వచ్చినప్పుడు అబ్రహాం చేసిన పని ఏమిటంటే, బలిపీఠాన్ని కట్టి ఆయన ప్రభువుని సేవించడం మనము చూస్తాం. బలిపీఠాన్ని కట్టాడు, లేదా సింధూర వృక్షాలు బలిపీఠము కట్టాడు. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గుర్తించాలి, బలిపీఠం అయితే అబ్రహాం కట్టాడు, కానీ అబ్రహాము కట్టిన బలిపీఠం మీద దేవుని విగ్రహం లేదు. ఈ మాట మన మనసులో పడనీయండి. బలిపీఠం ఉంది, కానీ బలిపీఠం మీద విగ్రహం లేదు. అది చిత్రమైన విషయం. సో నాకు తెలిసి, నేను ఈ భాగాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు ఒక్కసారి ఆ కాలంలో అబ్రహాం కట్టిన బలిపీఠం దగ్గరికి అట్లా ఆలోచనలో వెళ్ళొచ్చినప్పుడు నాకు కొన్ని విషయాలు అర్థమయ్యాయి. ఆ సంగతి ఏమిటంటే, ప్రజలు అబ్రహాం పలకరించుంటారు, ఎక్కడయ్యా చెప్పుంటాడు చాలా విషయాలు. అబ్రహాం బలిపీఠం కట్టిన తర్వాత ఏం కట్టామంటే, నా దేవునికి బలిపీఠం కట్టాను అన్నాడు. ఓ మంచిది, ఇక్కడ మేము కూడా చాలా కట్టుకున్నాం, ఇదిగో మా దేవుడు, నువ్వు కూడా కట్టావా, గుడ్. అవును, ఇంతకీ నీ దేవుడేడి, పీఠం కట్టావు, నీ దేవుడేడి? అయ్యా, నా దేవుడు కంటికి కనపడే విగ్రహాల్లో ఉండేవాడు కాడు. ఏంటేంటి, కంటికి కనపడే విగ్రహాల్లో ఉండడా, మరి పీఠం కట్టావు? అవును, ఆయన విగ్రహాలుగా ఉండే దేవుడు కాడు, కానీ ఆయన సజీవుడు, ఆయనకి ఈ రూపం అవసరం లేదు. పీఠం ఎందుకు కట్టారా, మరి నాకు తెలియాలిగా, నేను అక్కడికి వచ్చి ఆయన గణపరచాలిగా. నాకు అంటే మీకు గుర్తిది, నాకు చిహ్నం ఇది అన్నట్టు లెక్క. అందుకే ప్రియులారా, ఆ స్థలానికి అబ్రహాం వచ్చి బలిపీఠం కట్టాడు. అబ్రహాం కట్టిన బలిపీఠాలన్నిటికీ పీఠాలు ఉన్నాయి, కానీ పీఠం మీద ఆయన రూపం లేదు, ఆయన రూపం లేదు. ఇంకో మాట ఇలా చెప్పనియాలి, పీఠాల మీద ఆయన రూపము అవసరం లేదు, ఎందుకంటే ఆయన సజీవుడైన దేవుడు. ఆయన మనం ఎక్కడ ఉంటే అక్కడ ఉండే దేవుడు, ఆయన మనకి తోడై ఉండే దేవుడు. ఈ విషయాలన్నీ అబ్రహాము తన విశ్వాస జీవితపు తొలి రోజుల్లోనే గుర్తించడం ఎంత అద్భుతం. నేను మరలా ఈ మాటను మరలా గట్టిగా ప్రస్తావన చేయాలనుకుంటున్నాను. అబ్రహాము విశ్వాసపు తొలి రోజులది. విశ్వాస జీవితంలో సంవత్సరాలు గడిచినటువంటి విశ్వాసి కాదు అబ్రహాం, కానీ తొలి రోజుల్లోనే అతని విశ్వాసపు స్థాయి ఎంత స్పీడ్గా, బుల్లెట్ ట్రైన్ లాగా స్పీడ్గా ముందుకు దూసుకుని పోయింది. అందుకే అబ్రహాము కట్టిన బలిపీఠాల్లో బలికి సంబంధించిన పీఠమే ఉండింది, కానీ పీఠం మీద విగ్రహం లేదు. మనం తరచుగా చూస్తాం, మీకు విషయం తెలుసా, ప్రతి విగ్రహాన్ని నిలబెట్టాలి అంటే ఆ విగ్రహానికి కింద పీఠం ఉండాలి. ఒక కట్టడం స్థిరమైన బలమైన కట్టడం ఉండాలి. అబ్రహాం కట్టిన ఈ కట్టడానికి పీఠం అయితే ఉంది, పీఠం మీద ప్రభు ఆకారం లేదు, ఆయన దేవుని ఆకారం లేదు. అబ్రహాం విశ్వాసం ముందుకి సాగే విశ్వాసం, కదిలే విశ్వాసం. ఈ మాట చెప్పనియండి, ఈ ఒక్క బలిపీఠ నిర్మాణం ఆ ప్రాంతానికి అబ్రహామును పరిచయం చేసింది. ఎవరు చూసిన అబ్రహాం గురించి మాట్లాడుతున్నారు. మీకు విషయం తెలుసా, కొత్తగా మనకి అవతల ఆ నది దాటి ఒకడు వచ్చాడు, వాడు ఎబ్రీడట, వాళ్ళ దేవుడికి ఒక బలిపీఠం కట్టాడు తెలుసా. అదేమి చిత్రమో, పీఠం ఉంది కానీ పీఠం మీద వాళ్ళ దేవుడు లేడు. అదేమంటే ఆయనకు అవసరం లేదంటాడు, ఆయన నాకు మాట కనబడతాడంటాడు, మాట్లాడతాడంటాడు, నా పేరు ఆయనకి తెలుసు అంటాడు, ఇదేదో చిత్రంగానే ఉంది అని ప్రజలు చిత్రంగా మాట్లాడుకున్నారు. కానీ ప్రజలకు అది చిత్రంగా వెర్రితనంగా అనిపించవచ్చు, కానీ అది అబ్రహాముకి వ్యక్తిగత అనుభవం, స్వకీయ అనుభవం. తన అనుభవాన్ని ఆయన ఎరుగును, తనది మిగతా వారికి తెలియకపోవచ్చు. ప్రభునందు ప్రియులారా, మనం కూడా దీన్ని మనకు అప్లై చేసుకుంటా వస్తే మన చుట్టూ కూడా చాలా దేవతారాధన స్థలాలు, మనుషులకు పవిత్ర స్థలాలుగా ఎంచబడిన ప్రదేశాల మధ్య మనం ఉన్నాం. అయితే
మన జీవితాలు దేవునికి చిహ్నంగా ఉన్నాయా? మన జీవితాలు దేవుని గురించి మాట్లాడుకునే చిన్నపాటి బలిపీఠాలుగా ఉన్నాయా? ఆ పీఠం మీద మీకు దేవుడు కనబడాలా, అయితే నన్ను చూడండి అని అబ్రహాము తనను తాను ప్రజలకు చూపించుకున్నట్లుగా మనల్ని మనం దేవుని ప్రతినిధులుగా మనల్ని మనం ప్రజలకు చూపించగలుగుతామా? మనలో నుండి మన ప్రభువుని ప్రదర్శించగలుగుతామా? ఇది అవసరం, ఇది అవసరం. అబ్రహాం మజిలీల్లో షెకెములో ఆయన ఉన్న కాలం బలిపీఠ నిర్మాణం మనకి ఈ విషయాన్నే నేర్పిస్తుంది. అందుకే మీకు ఒక ఈ మాట చెప్పి నేను ముగింపుకి వచ్చేస్తాను. అదేంటో తెలుసా? పాత నిబంధనలో దేవుడు గురించి ఎవరన్నా ప్రస్తావన చేయాల్సి వస్తే, లేదా దేవుడు కూడా తనను తాను పరిచయం చేసుకోవాల్సి వస్తే, తను చెప్పాల్సి అనుకున్నప్పుడు నేను అబ్రహాము దేవుణ్ణి అని అన్నాడు. ఆ మాట, నేను అబ్రహాము దేవుణ్ణి అంటే ఇది ఎట్లా ఉందంటే, ద రియల్ గాడ్ కేర్ ఆఫ్ అబ్రహాం అంతే. మన అడ్రస్లో అప్పుడప్పుడు కేర్ ఆఫ్ పెడతాం చూడండి. కేర్ ఆఫ్ ఎప్పుడు పెడతామంటే, ఈ లెటర్ ఎవరికి వెళ్ళాలో ఆ పర్సన్ ఎవరికీ తెలియదు, కానీ కేర్ ఆఫ్గా ఉన్న పర్సన్ అందరికీ తెలుసు. పోస్ట్ మ్యాన్కి తెలుసు, ఆ చుట్టుపక్కల ఉన్న అందరికీ తెలుసు, అందుకే కేర్ ఆఫ్ పెడతాం. ఇప్పుడు ఎవరికీ తెలియని దేవుని కేర్ ఆఫ్ అడ్రస్ అబ్రహామే. అది అబ్రహాము దేవుడు ఎవరికి తెలియదు, కానీ అబ్రహాం అందరికీ తెలుసు. అందుకే దేవుడికి కేర్ ఆఫ్గా అబ్రహాం ఉండిపోయాడు. నన్ను ఈ మాట అడగనియండి, మరి దేవునికి కేర్ ఆఫ్ అడ్రస్గా మనం ఉన్నామా? నీ ఉన్నామా? నీ ఉన్నావా? విగ్రహారాధన సంబంధ ప్రాంతాలలో, ప్రజల చేత పవిత్ర స్థలాలుగా ఎంచబడుతున్న స్థలాల్లో, మన జీవితాల్లో దేవుని కేర్ ఆఫ్ అడ్రస్గా మనం ఉన్నామా? దేవుడు ఇంకెవరితోనైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు, మన ఊర్లోనే మన వీధుల్లోనే మాట్లాడాల్సి వచ్చినప్పుడు, నేను ఫలాని మరియమ్మ దేవుణ్ణమ్మా అని చెప్పగలనంటారా? ఇది అవసరం. అలా చెప్పగలిగితే ఆ అబ్రహాం మజిలీలో ఈ విషయాలు మనల్ని మరింతగా ప్రోత్సహించినట్టే లెక్క. అబ్రహాం బలిపీఠాన్ని అందుకే కట్టాడు. ఆయన కట్టిన ఉద్దేశం ఏమిటంటే, ఆరో వచనం చివరిలో ఉంది, కనానీయులు ఆ దేశంలో నివాసము ఉండేది. విగ్రహారాధికులు, భయంకరమైనటువంటి జీవితం జీవించేవారు. కనానీయుల భక్తి చాలా భయంకరం. నేను అబ్రహాం ఈ స్టోరీ చెప్పేటప్పుడు ఏదో ఒక సందర్భంలో కనానీయుల భక్తి విధానాన్ని గురించి కూడా చెప్తాను. కనానీయుల భక్తి అంటే అసలు అది వేరే, మనం అనుకునే లాంటిది కాదు. కనానీయుల జీవితమే అత్యంత ఘోరం, భయంకరం, భయంకరం. అందుకే నోవహు కుమారుల గురించి దేవుడు ప్రస్తావన చేస్తున్నప్పుడు కనాను గురించి చెప్తూ అతడు శపింపబడతాడు అని చెప్పడం, కనాను దాసుడవుతాడు అని అతన్ని శపించడం, అతని స్థితిని చెప్పడం మనం చూస్తాం. కనుక కనానీయులు వారి మధ్య ఉన్నారు. అబ్రహాం బహు జాగ్రత్తగా అక్కడికి వచ్చాడు. తన జీవితాన్ని కూడా బహు జాగ్రత్తగా చూసుకున్నాడు. ఆయన అడిగితే అంటాడు, కనానీయులు నా మధ్య ఉన్నారు, కనానీయుల మధ్య నేనున్నాను, కనానీయులు ఈ దేశంలో నివసిస్తున్నారు, నేను కూడా ఈ దేశంలో నివసించడానికి వచ్చాను, నేను నా దేవునికి సాక్షిగా నిలబడాలి కదా అని చెప్తాడు. అందుకే ఆయన సింధూర వృక్షం దగ్గరికి చేరాడు, బలిపీఠాన్ని కట్టాడు. ప్రజలందరికీ ఒక సాక్షిగా ఆయన మారిపోవడం మనము చూస్తాము. అయితే ఈ మాటలు వింటున్న మనం, అబ్రహాం మజిలీలో షెకెం మజిలీ మనం వింటున్నాము, మన వేరు లోపలికి తన్నిందా? పైకి ఎదుగుతున్నామా? చుట్టుపక్కలకి వెతుకుతున్నామా? మనకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకున్నామా? ఇంటిలో బయట ప్రయోజకులుగా ఉన్నామా? అనేకులకు జ్ఞాపక సూచనగా మనం ఉన్నామా? విగ్రహారాధిత ప్రాంతాలలో, పవిత్రంగా ప్రజల చేత ఎంచబడుతున్న ప్రాంతాలలో పవిత్ర దేవుణ్ణి ప్రదర్శించగలిగిన బలిపీఠాలుగా మనం ఉన్నామా? ఈ విషయాలను పరిశీలన చేసుకున్నాము. పరిశీలన చేసుకొని, ప్రభువా, నేను నిన్ను చూపించే ఒక జ్ఞాపక చిహ్నంగా నేనుండే ప్రాంతంలో ఉండునట్లుగా నాకు సహాయం చేయండి, నన్ను బలపరచండి. అబ్రహాము మీకు ఎట్లా కేర్ ఆఫ్ అయ్యాడో నేను కూడా నా జీవితంలో నీకు కేర్ ఆఫ్ అడ్రస్గానే ఉండాలి, నువ్వు మహిమపరచాలి ప్రభువా అనేటువంటి మంచి తీర్మానం తీసుకున్నాము. అట్టి కృప ప్రభు మనకి అనుగ్రహించను గాక. సమయాన్ని ముగించి చెప్తున్నాను.
దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు ఉదయకాల సమయంలో గొప్ప ఆత్మీయ ఆహారమును మనం భుజించాము. మనం ఈ వాక్యం ద్వారా అయితే ఏరు తన్ని ఎత్తుగా పెరిగి వ్యాపించి ఫలించే వారంగా ఉండాలని, దేవుడు పరిపూర్ణుడు గనక మనం పరిపూర్ణంగా ఉండాలని దేవుని వాక్యము లోతులోనికి ఎత్తులోనికి వెడల్పులోనికి మనం వెడల్పును మనం తెలుసుకోవాలని, అలాగే మన యేసుక్రీస్తు యందలి విశ్వాసములో ముందుకు సాగాలని. మన జీవితంలో రాళ్ళు ముళ్ళు దెబ్బలు ఎన్నో తగులుతూ ఉంటాయి, వాటిని అధిగమించి మనం ముందుకు సాగి ఫలించాలని మనం నేర్చుకున్నాము. అలాగే ఓపిక కలిగి ఉండి ఫలించే వారంగా ఉండాలని ముఖ్యంగా ఆ మంచి మాట నేర్చుకున్నాము. అలాగే అబ్రహాము సింధూర వృక్షము, ఆ వనము నుండి ఆయన మనకు ఎన్నో ఆ వృక్షము నుండి చాలా ఆధ్యాత్మిక మర్మాలను మనం తెలుసుకున్నాము. అలాగే విశ్వాస జీవితంలో పట్టుదల కలిగిన వారమై ఉండాలని, అలాగే విశ్వాసము జీవితంలో ఫలించే వారంగా ఉండాలని సింధూర వృక్షము నుండి మనం గొప్ప పాఠము నేర్చుకున్నాము. అబ్రహాము విగ్రహాల అంటే కనాను మధ్యలో విగ్రహారాధికుల మధ్యలో ఆయన బలిపీఠం కట్టాడు. అంటే ఆ విగ్రహాల మధ్యలో ఆ కనాను వారికి మన దేవుడు సజీవుడని, రూపం లేనివాడని వాళ్ళకి తెలియబరిచాడు అన్నిల మధ్యలో ఉండి. అలాగే మన జీవితంలో కూడా మనము కూడా మనమే అబ్రహాము లాగా జీవం గల దేవుని తెలియబరచాలి. అలాగే సింధూర వృక్షం వలె వేరు తన్ని ఎత్తుగా ఎడల్పుగా వ్యాపించి ఫలించే వారంగా ఉండాలని ఈరోజు వాక్యం ద్వారా అనేక గొప్ప సత్యాలు తెలుసుకున్నాము. ఈరోజు అయ్యగారి ద్వారా మనతో మాట్లాడిన దేవాతి దేవునికి వందనాలు. ఇంత గొప్ప వాక్యము మన మధ్య ఉంచి మనకు అనేక పాఠాలు నేర్పించిన పాస్టర్ అయ్య గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలుపుకుంటున్నాను. వందనాలు పాస్టర్ గారు. ఈ మాటలు బట్టి, ఈ వాక్యాన్ని బట్టి ప్రేరేపణ కలిగిన వారు ఒకరు ప్రార్థన చేయాలని ప్రభువు నామమున అడుగుచున్నానండి. ప్రార్థించే వారు ఎవరు లేరా అండి? ప్రార్థించండి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి వెనేసి మీకు వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభా, నీ శ్రేష్టమైన సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని సజీవ లెక్కలో నిలబెట్టిన ప్రభా, నీ యొక్క తండ్రి అమూల్యమైన మాటలు మాకు వినిపింపజేసిన విధానం బట్టి మీకు స్తోతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అబ్రహాం జీవితాన్ని అతన్ని మా ముందుంచి తన జీవితంలో నా ప్రభ నేర్చుకోగలిగినటువంటి గొప్ప పాటలు నా ప్రభ మీరు మాకు నేర్పిస్తున్నారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజమే నా ప్రభ, నీకు వందనాలు. తన జీవితంలో అబ్రహాం జీవితంలో అయ్యా ఇదిగో విశ్వాస జీవితంలో ఎలా ఎదిగాడో, ఎలా ఫలించాడు ప్రభ, ఎలా ప్రభ వేరు తన్నాడో మీరు నా తన జ్ఞాపకం చేశారు, మీకు స్తోత్రాలు. నా మా జీవితంలో నా ప్రభ అట్టి రీతిగా ఉండున్నట్టుగా సహాయం చేయండి. మా అతని జీవితంలో నా ప్రభ దినదినము నా తండ్రి ఆత్మీయతలు ఎదగనట్టుగా నా తను సహాయం చేయండి తండ్రి. వేరు తన్నే వారిగా ఉండున్నట్టుగా ప్రభా నీకు స్తోత్రాలు. ఆ విధంగా నా తను మేము ఫలించినట్టుగా పైకి నా తను విస్తరించినట్టుగా ఎదుగునట్టుగా కృప చూపెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ మాటలు విని నా ప్రభ విడిచిపెట్టే వారికి ఉండకుండా ప్రభ, అయ్యా మా ఆత్మీయ జీవితంలో ఓపిక కలిగిన తను సహనముతో నా తండ్రి ఈ విశ్వాస యాత్రలో ముందు కొనసాగడానికి కావాల్సిన కృపను దయచేయండి. మీరు మాకు అనుగ్రహించిన గట్టిగా పట్టుకోవడానికి సహాయం చేయండి ప్రభా. మీరు త్వరగా వస్తూ ఉంటున్నారు, మీరు ఆకడకు మేము సిద్ధపడినట్టుగా మీరు మాకు ఏదైతే అనుగ్రహించారో మా విశ్వాసము, మా రక్షణ, మా నిరీక్షణ మేము పోగొట్టుకోకుండా కోల్పోకుండా అతను గట్టిగా పట్టుకున్నట్టుగా కూర్చోపెట్టమని ప్రార్థిస్తున్నామయ్యా. దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అబ్రహాము నా తండ్రి ఇది అన్యుల మధ్యలో ఏ విధంగా అయితే జీవించి మిమ్మల్ని మహిమపరిచాడో, ఈ లోకంలో ఈ అంధకారంలో ఉంటున్న మా జీవితాలు కూడా నా ప్రభ నీకు మహిమకరంగా ఉన్నట్టుగా సహాయం చేయండి. నిజమైన తండ్రి అయ్యా ఇదిగో నా ప్రభ కేర్ ఆఫ్ అడ్రస్ గా అబ్రహాము జీవించినట్టుగా నా ప్రభ ఇదిగో నా ప్రభ అయ్యా మేము నా ప్రభ నేను నా తండ్రి
కనపరుచున్నట్టుగా సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. మీరు మా ద్వారా తండ్రి అనేకులకు మా ద్వారా మీరు పరిచయం చేసుకోగలిగినట్టుగా మా జీవితాలు మా సాక్షి జీవితం కలిగి ఉండినట్టుగా కృప చూపెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మంచి భక్తి కలిగిన ప్రభ నీలో ఉన్న తండ్రి, అయ్యా స్థిరత్వం కలిగి జీవించినట్టుగా నేను కనపరిచే వారు ఉండునట్టుగా తండ్రి, నేను రిఫ్లెక్ట్ చేసే వారు ఉండునట్టుగా సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. విత్తబడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ మాటలు మా జీవితంలో ఫలవర్తంగా మార్చండి ప్రభ. దుష్టులు ఎత్తుకొని పోకుండా ప్రభ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుకొని ఇంకా నెమరు వేసి అనేక సత్యాలు మేము గ్రహించినట్టుగా కృపచిపెట్టమని ప్రార్థిస్తుంటున్నాను. అయ్యా వాక్యాన్ని విత్తిన దైవజనులను బట్టి మీకు వందనాలు. వారి కుటుంబ సభ్యులందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంకా మీరు విరివిగా వాడుకోండి తండ్రి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. చేసిన పరిచయం మీరు ఇంకా విస్తరింప చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి. ఇంకా అనేక సత్యాలు ఉన్న తన దైవజనుల ద్వారా మేము నేర్చుకొని బలపడినట్టుగా కృప చూపెట్టమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. టీం మెంబర్స్ అందరిని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. వారి కుటుంబ జీవితాలు, వారు చేసిన ఉద్యోగాలు ప్రతిదీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఎక్కడున్నా మేము నమ్మకంగా అయ్యా మీకు స్తోత్రాలు, మీకు నమ్మకంగా ప్రభ అయ్యా జీవించినట్టుగా సహాయం దయచేయమని, ఈ దినచర్య కావాల్సిన కృపను మీ సన్నిధి మీ వాత్సల్యాన్ని మాకు అనుగ్రహించమని, అయ్యా సమస్తాన్ని అతను మీ చేతులకు సమర్పించుకుంటూ మీరు అక్కడకు మమ్మల్ని సిద్ధపరచమని, మహిమా ఘనత ప్రభావాలు మీరు ఒక్కరి మా ద్వారా పొందుకోమని యేసే దివినామలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మని సహవాసం, విశ్వాసానికి కర్త యేసుక్రీస్తు ప్రభు వారి ప్రోత్సాహం మనందరి జీవితాలకు సదాకాలం తోడుగా ఉండి నడిపించి సహాయం దయచేయను గాక. ఆమేన్.